ఆంటోనీ ఏదో కొనాలన్నావు కదరా. అరే అరే సిగ్గుపడతావేంటి చెప్పు. అది నా సెకండ్ సెటప్ కి జాకెట్ లోపలేసుకుంటారే బ్రా. అది బ్రా సైజ్ ఎంత తెలీదన్నా. తెలీదా? వీళ్ళలో ఎవరి సైజ్ ఉంటుంది? నీ బ్రా సైజ్ ఎంతే? ఏయ్ నిన్నే నీ బ్రా సైజ్ ఎంతే వినపడటం లేదా? చూడా సైజు, బ్రా సైజు. అయితే నన్నే చూసుకోమంటావా ఏంటి? హలో పెద్దమ్మా, నేనే అక్కడ ఒప్పించాను. మనం వచ్చాక ఒప్పుకుండా ఉంటారండి పెద్దమ్మా. రేపే బయలుదేరుతాం అక్క. హై బాబోయ్, బంగారం. ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను మీ అందరినీ, ఎంతో ప్రేమగా. 3 నెలల నుంచి ఎవరినైనా రేప్ చేశాను? ఎవరినైనా మర్డర్ చేశానా? ఏమైనా అన్నానా? లేదే. ఏమడిగాను దీన్ని? ఏమడిగాను దీన్ని? కేవలం దీని బ్రా సైజ్. మరి ఇదేం చేసింది? ఏం చేసింది? 10 మందిలో ఈ బాలనాయర్ని చంపదెబ్బ కొట్టింది. లోకమైపోయాను, చాలా లోకమైపోయాను. దీన్ని వదిలిపెట్టకూడదు. రండ్రా అక్కతో మాట్లాడతావా? ఇదిగో అక్క. అక్క 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 అదే అన్న, ఏ చర్క్యూట్ సెంటర్ లో ఉంటాడు? ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పొద్దున దాని బ్రా సైజ్ అడిగితే చెప్పలేదు కదన్నా. వీడు చెప్పడానికి వచ్చింటాడు. అయితే వెళ్ళాడు. చూసావా? ఎన్నిసార్లు?
జరగాల్సింది అక్కడ. అమరేంద్ర గారు, అన్యాయాన్ని అరికట్టడానికి దేవుడు గుళ్ళోంచి రాడు, అలా జనంలోంచి పుడతాడు. బాయసాబ్ తమ్ముడు బాలనాయర్ని, వాడి అనుచరుల్ని సింహాద్రి చంపేశాడు. సింహాద్రి పద, ఎక్కడికి రా, ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా. ఆ బాయసాబ్ వచ్చి మమ్మల్ని చంపేలోపు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అర్థం లేకుండా మాట్లాడకు. సింహాద్రి బాలన్ గారిని చంపినప్పుడు జనం ఎలా జేజలు పలికారో తెలుసా? ఇవాళ వీణ్ణి చంపినవాడు రేపు బాయసాబ్ ని అడ్డంగా నరికేస్తాడని. ఇంకేం మాట్లాడద్దు,
నా భార్యను చంపారన్న ఆవేశంతో సింహాద్రి వెళ్లి వాళ్ళందరినీ చంపాడు. అంతేగాని జనాల కష్టాలు తీర్చడానికో, రాష్ట్రాన్ని ఉద్ధరించడానికో, రౌడీజం రంగులు పూసుకోవడానికో అతనికి రాలేదు. దయచేసి మమ్మల్ని అందరూ వదిలేసి రా సింహాద్రి. సింహాద్రి, జనం నీ మీద పెట్టుకున్న ఆశల్ని నమ్మకాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? సింహాద్రి, మాతో వచ్చే ప్లీజ్.